హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న వాలంటీర్స్ కోసం మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి. సో ఎవరైతే పాత వాలంటీర్స్ ఉన్నారో, సో వాళ్ళందరినీ తొలగించి కొత్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చారో, సో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక మనకి కొత్త వాలంటీర్స్ కోసం అయితే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనుందండి. అండ్ అలాగే కొత్త రూల్స్తో పాటు కొత్త వాలంటీర్లను అయితే ఇప్పుడు తీసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ కొత్త నోటిఫికేషన్స్కి అండ్ న్యూ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో, సో ఎలాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటైతే నేను స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రీవియస్గా చూసుకుంటే జగన్ ప్రభుత్వంలో మనకు వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండేదండి. సో వాళ్లకు శాలరీ చూసుకున్నట్లయితే 5000 రూపీస్ శాలరీ ఉండేది. అండ్ ఒక గ్రామంకి చూసుకున్నట్లయితే ఒక 50 మెంబర్స్ వాలంటీర్స్ వరకు అయితే ఉండేవాళ్ళు. అండ్ వాళ్లకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ 10th ఇంటర్ అలా ఉన్నా కూడా వాళ్ళని అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిందో, సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొత్త వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే కొత్త రూల్స్ అమలు చేయడం అయితే జరిగిందండి. అండ్ పాత వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని అయితే రద్దు చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నా కొత్త ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి. ఆ ఎలిజిబిలిటీస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్. సో క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి. సో డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకే మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ శాలరీ చూసుకుంటే ప్రీవియస్గా మనకు 5000 రూపీస్ ఉండేది, బట్ ఇప్పుడు అది 10000 రూపీస్ చేయడం జరిగిందండి. సో ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. సో ఎవరైతే వాలంటీర్స్ కోసం అప్లై చేయాలి అనుకుంటున్నారో, సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ చూసి మీరు ఓకే అనిపిస్తే అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏజ్ కూడా మనకు 1994 నుంచి 2003 మధ్యలో ఎవరైతే పుట్టిన వాళ్ళు ఉంటారో, గర్ల్స్ కానివ్వండి బాయ్స్ కానివ్వండి, వాళ్ళకైతే మనకు ఇది అమలవుతుందండి ఎలిజిబిలిటీ అయితే. సో చూశారు కదా, సో క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలండి. అండ్ అలాగే 1994 నుంచి 2003 మధ్యలో ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది. అండ్ శాలరీ కూడా 10000 చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే రూల్స్ వచ్చేసి మనకి గ్రామంలో వచ్చేసి ఓన్లీ 5 వాలంటీర్స్ వరకే పెట్టడం అయితే జరుగుతుంది. సో మరి ఎక్కువ పెద్ద గ్రామం అయితే ఒక 10 మెంబర్స్ వరకు అయితే పెట్టవచ్చు, బట్ మోస్ట్లీ అయితే చిన్న గ్రామాలకి 5 వాలంటీర్ల వరకే పెట్టడం అయితే జరుగుతుందండి. సో పాత వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో, సో అవన్నీ కూడా రద్దు చేయబడతాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి జాబ్ అయితే ఉండదు. వాళ్ళు కావాలి అనుకుంటే మళ్ళీ కొత్త రూల్స్ ప్రకారం అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇవన్నీ రూల్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇంకా నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుందండి. సో నిన్న 12th ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది కాబట్టి, సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పథకాలు వాళ్ళు ఏవైతే చెప్పారో మేనిఫెస్టోలో, సో అవన్నీ కూడా 1 by 1 ఇప్పుడు అమలు చేసే దిశగా ఫోకస్ అయితే చేస్తున్నారు. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఎలాంటి స్కీమ్ గురించి తెలిసినా నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.